వైరల్ అయిన వీడియోలు టీవీ 9 హసీనా ఎన్టీవీ రేహానా మధ్య సీఎంఓలో ఆధిపత్యం కోసం నిత్యం గొడవలు సీఎంఓలో పెద్దల ఆశీస్సుల కోసం ఇద్దరు మహిళా జర్నలిస్టులు తాపత్రయం ఒకరికొకరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకున్న మహిళా జర్నలిస్టులు జర్నలిజం పరుగు తీసిన మహిళా జర్నలిస్టులు ఇద్దరిపై యాజమాన్యాల ఆగ్రహం రేహానాను వైజాగ్కు ట్రాన్స్ఫర్ హసీనా హైదరాబాద్కు బదిలీ మొన్నరా మాట లేవు ఏదో నక్రాలు పడుతుంది ఏదో రికార్డ్ చేస్తుంది నీ కథలు తెలియదు ఎవరికి నీ మొత్తం నా దగ్గర చరిత్ర ఉంది నీ ఈమెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి అన్ని ఉన్నాయి నా దగ్గర అందరు చెప్పొచ్చు నీకు ఎవడేంటి ఏం చెప్తాడని ఇవన్నీ కథలు పడకు ఇట్లాంటి జర్నలిజం చేయకు కొట్టడం గిచ్చడం చేయకు నీ నేను నువ్వు లైవ్ చేస్తుంటే ఏ రోజు వచ్చి లైవ్ లేని పెట్టలేదు లోగో ఏ ఒక్క ఉదాహరణ చెప్పు ఒక్క ఉదాహరణ చెప్పు నువ్వు చేస్తుంటే నేను వచ్చి లోగో పెట్టిండే నువ్వు ఎన్నిసార్లు వచ్చావు తెలుసా నీకు ఎన్నిసార్లు వచ్చావు ఆడ సెక్రటేరియట్ లో వస్తావు ఆడ కొడాలి నాని ఇంటర్ చేస్తున్నప్పుడు వచ్చి మధ్యలో పెడతావు మళ్ళీ ఇంకో వెళ్ళం శ్రీనివాస్ అప్పుడు పెడతావు నేను కూడా ఉన్నట్టు తీయండి భయపడతారండి ఏంది తీస్తున్నావు నువ్వు భయపడకు నువ్వు కరెక్టే చెప్తున్నావు కదా నువ్వు చెప్పేది నమ్ముతున్నావు కదా చెప్పినప్పుడు చెప్పు నువ్వు చెప్పేది నువ్వు నమ్మినప్పుడు చెప్పు అంటున్నా నువ్వు చెప్పు ఎందుకు ఎందుకు చేస్తావు ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు చెప్పు ఎందుకు చేస్తావు ఇలాంటి పనులు ఎందుకు తెచ్చి పెడతావు కెమెరా ముందు లోగోలు ఒకరు చేస్తుంటే ఇంకొకరికి వెయిట్ చేయాలని తెలీదా నువ్వు చేస్తుంటే నేను వెయిట్ చేయలేదా చాలా సార్లు వెయిట్ చేసి తీసుకోలేదా మొన్న ఎమ్మెల్యే సెలక్షన్ అప్పుడు నువ్వు అంటే 15 నిమిషాలు 20 నిమిషాలు చేస్తావు అయినా కూడా పక్కన నిలబడలేదా తెచ్చి పెట్టానా నీలాగా కొడతానా ఫీల్డ్ లో కొడతామా కెమెరామ్యాన్ ని నన్ను గిచ్చుతావు అంతమంది ముందు గిచ్చినావు ఆ రోజు నిన్ను తిట్టినా కదా సిగ్గు లేకుండా నవ్వినావు ఆ రోజు ఇంకా మాట్లాడుతుంది చింపేరు ముఖం ఎక్కడ అంతమంది చూస్తున్నారు ఏ రోజు మే వెళ్ళి పెట్టలే నువ్వు చేస్తున్నప్పుడు చాలా అందంగా ఉన్నాను తీసుకో తీసుకో నాను చెప్పు ఎందుకు ఎందుకు చేస్తావు ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు చెప్పు ఎందుకు చేస్తావు ఇలాంటి పనులు ఎందుకు తెచ్చి పెడతావు కెమెరా ముందు లోగోలు ఒకరు చేస్తుంటే ఇంకొకరికి వెయిట్ చేయాలని తెలీదా నువ్వు చేస్తుంటే నేను వెయిట్ చేయలేదా చాలా సార్లు వెయిట్ చేసి తీసుకోలేదా మొన్న ఎమ్మెల్యే సెలక్షన్ అప్పుడు నువ్వు అంటే 15 నిమిషాలు 20 నిమిషాలు చేస్తావు అయినా కూడా పక్కన నిలబడలేదా తెచ్చి పెట్టానా నీలాగా కొడతానా ఫీల్డ్ లో కొడతామా కెమెరామ్యాన్ ని నన్ను గిచ్చుతావు అంతమంది ముందు గిచ్చినావు ఆ రోజు నిన్ను తిట్టినావు కదా సిగ్గు లేకుండా నవ్వినావు ఆ రోజు ఇంకా మాట్లాడుతుంది